హాయ్ హలో, వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ. మనకు సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ సీటెట్కు సంబంధించి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో దానికి సంబంధించి అప్డేట్ న్యూస్ అయితే చూసే ప్రయత్నం చేద్దాం. సో మనం సీటెట్కు సంబంధించి చూసుకుంటే ఇది 2024 మార్చి 5 అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో మనకు ప్రధానంగా అయితే సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ సీటెట్కు సంబంధించి 2024 జూలై 7 ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుందంటూ ఇవ్వడం జరిగింది. సో మనకు స్టేట్లో అయితే టెట్ ఎప్పుడు పడుతుందో ఎప్పుడు పోతుందో క్లారిటీ లేదు కాబట్టి సీటెట్ రాస్తే స్టేట్ టెట్కు సమానం. అదేవిధంగా మనకు సెంట్రల్ స్కూళ్ళకు సంబంధించి కూడా మనకైతే ఎలిజిబిలిటీ రావడం జరుగుతుంది. సో ఇదైతే ఒక మంచి అవకాశం అనుకోవచ్చు. మనకు ఆన్లైన్ అప్లికేషన్స్ మాత్రం మనకు మార్చి 7 నుంచి స్టార్ట్ అవుతాయి. మనకు ఎప్పటి వరకు చేసుకోవచ్చు అంటే ఏప్రిల్ 2 నైట్ 11:59 PM వరకు అప్లై చేసుకోవచ్చు అంటూ మనకు ఇవ్వడం జరిగింది. సో మనకు ఎగ్జామ్ డేట్ వచ్చి మనకు జూలై 7 కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇదైతే మనకు ఒక మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు. ఈ సీటెట్ ద్వారా కేంద్రీయ విద్యాలయాలు, అదేవిధంగా నవోదయ, అదేవిధంగా మనకు ఆర్మీ స్కూళ్ళు, అదేవిధంగా సెంట్రల్కు సంబంధించిన ఏ స్కూల్లోనైనా మనకు ఈ సీటెట్ ద్వారా అయితే ఎలిజిబిలిటీ రావడం జరుగుతుంది. అదేవిధంగా మన స్టేట్కు సంబంధించి టెట్కి అయితే సమానంగా పనిచేయడం జరుగుతుంది. కాబట్టి మనకు దీనికి గనక ఒకసారి ప్రిపేర్ అయితే ఒకసారి కాకపోయినా ఇంకోసారికైనా వచ్చే అవకాశం ఉంది. సో మన తెలంగాణ చూసుకుంటే మాత్రం ఒకసారి ప్రిపేర్ అయితే ఆ నోటిఫికేషన్ పోతే మళ్ళీ ఎప్పుడు వస్తుందో తెలియదు. సో అది పరిస్థితి. కాబట్టి ఈ సీటెట్కు సంబంధించి పూర్తి వీడియో అయితే నేను సపరేట్గా చేశాను. కావాల్సిన వారు ఒకసారి చూసుకోవచ్చు. టెస్ట్ ప్యాటర్న్, సిలబస్, మనకు ఎగ్జామ్ డేట్స్, పూర్తి వివరాలతో అయితే వీడియో రూపంలో ఉంది. సో కావాల్సిన వారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని దానికి సంబంధించి డీటెయిల్స్ అయితే చూసుకోవచ్చు. ఇది మనకు సీటెట్కు సంబంధించి అప్డేట్ న్యూస్. ఇదే విధంగా మన ఛానల్ అయితే ఎప్పటికప్పుడు అప్డేట్ సమాచారం అయితే మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాను. మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. హ్యావ్ ఎ నైస్ డే.